మూడు సంవత్సరాల నుంచి మనందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నాం. ప్రజా సమస్యల మీద తప్పించి ప్రతి సమస్యని కూడా ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి ఇబ్బంది కలిగినటువంటి అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదకు నెట్టడం, అదే నేనున్నట్లయితే కరోనా వచ్చేది కాదు, నేనున్నట్లయితే అమరావతి కంప్లీట్ అయిపోయేది, నేనున్నట్లయితే పోలవరం కంప్లీట్ అయిపోయేది, నేనున్నట్టయితే వరదలు వచ్చేవి కాదు, ఇక చంద్రబాబు నాయుడు తన గురించి తను చెప్పుకోవటం, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి ఆయన్ని భ్రష్టు పట్టించి ఆయన నెట్టగొట్ట ఇంటికి పంపించాలని చెప్పి విఫల ప్రయత్నాలు చేశారు. రామోజీరావు చేస్తున్నాడు, రాధాకృష్ణ గారు చేస్తున్నాడు, బీఆర్ నాయుడు చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఆఖరికి ఎంత దిగజారిపోయారంటే అమ్మాయిలను అడ్డం పెట్టుకుని, అమ్మాయిలను అడ్డం పెట్టి వైసీపీ లీడర్ని ట్రాప్ చేయాలని చెప్పి ఆడవాళ్లతో ఉన్నట్టు వీడియోలు చిత్రీకరించాలని చెప్పి చాలా పెద్ద పథకం పన్నారు. ముందే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పసిగట్టి తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళని ఎర్రచూపి వైసీపీ లీడర్ని ట్రాప్ చేయాలని చెప్పి చూస్తుంది. మీరందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటెలిజెన్స్ గత సంవత్సరంన్నర నాడే హెచ్చరించడం జరిగింది. మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మా నాయకుడు మహిళల్ని అమ్మ తల్లి అని చెప్పి సంబోధిస్తాడు. అటువంటి విధంగానే మేమందరం కూడా మహిళలతో మరి అక్క చెల్లెళ్ళలాగా ఉంటూ ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు మహిళల చేతికే అందించడం, మేమంతా కూడా ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చెడ్డ పేరు తీసుకురాకూడదు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి చేదోడు వాదాడుగా ఉండాలి, ఎక్కడా కూడా ఆయనకి ఇబ్బంది కలిగించకూడదని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి చిన్న స్థాయి కార్యకర్త వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి. ఈ దుష్ట చతిష్టం మీడియాని అడ్డం పెట్టుకుని భ్రష్టు పట్టించాలని చూస్తున్నటువంటి ఇటువంటి చంద్రబాబు లాంటి 420 గళ్ళ ఉచ్చులో పడకూడదని చెప్పి మేము తిరుగుతూ ఉంటే ఈరోజు అత్యంత దారుణంగా ఐటీడీపీ లోకేష్ ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో హెడ్లేమో మా పార్టీ నాయకులు పెట్టి, బాడీలు పార్టీలేమో టీడీపీ వాళ్ళకి పెట్టుకుని వాటిని ఫేక్ వీడియోలు ఎడిటింగ్ చేసి బాడీనేమో వాళ్ళది ఒక వీడియో తీసుకుంటారు, మా వాళ్ళ హెడ్లేమో ఒక వీడియో తీసుకుంటారు, రెండుటిని కలిపి ఎడిటింగ్ చేస్తారు. ఎడిటింగ్ చేసి ఈ ఎడిటింగ్ చేసినటువంటి వీడియోని భూగర్భంలో కలిపేస్తున్నారు. ఈ ఎడిటింగ్ చేసినటువంటి వీడియోని రికార్డు చేసి మళ్ళీ దాన్ని సోషల్ మీడియాలో, తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో, తెలుగుదేశం పార్టీకి బాకా ఊదేటువంటి సిగ్గులైనటువంటి మరి చంద్రబాబు నాయుడికి భజన కొట్టేటువంటి ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, TV5లో, ABN లో ప్రసారం చేసుకుంటూ ఏదో జరిగిపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి మేము అమెరికాలో ఉన్నటువంటి ఒక ల్యాబ్కి ఈ వీడియో పంపించాం, ఈ వీడియో ఎడిటింగ్ వర్షన్ కాదు, ఇది ఒరిజినల్ వీడియో అని చెప్పారని చెప్పి చెబుతున్నాడు. సిగ్గు శరం ఉందా? ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుర్తించాలి, ఈ ఫేక్ వీడియో తయారు చేసినటువంటి ఈ ఫేక్ పార్టీకి 420 చంద్రబాబు గారికి ఈ సర్టిఫికెట్లు, దొంగ సర్టిఫికెట్లు తీసుకురావడం అదేమి పెద్ద విజయం కాదు. వీడు తెలుగుదేశం సింబల్ సైకిల్ గుర్తు కోసం ఆ రోజు ఎవరిని పంపించా సైకిల్ గుర్తు తెచ్చాడు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసుగా. వీడు ఎంత దిగజారిపోతాడో తెలుసుగా. వీడికి అవసరమైతే అమ్మాయిల్ని ఎర్రేసి వాడుకోవటానికి కూడా వెనకాడినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఫోరెన్స్ రిపోర్ట్ ఏమొచ్చిందని చెబుతున్నారు వాళ్ళు, మీరు చూసారా? మేం చెప్పిందేంటి, మా అనంతపూర్ జిల్లా ఎస్పీ గారు ఏం చెప్పాడు, ఒరిజినల్ వీడియో కాదు ఇది, ఇది ఎడిట్ చేసి
ఒక బాడీ ఒక తలకాయ కలిపి దీన్ని ఎడిట్ చేసి షూట్ చేశారు, మళ్ళీ ఇంకో వీడియో తయారు చేశారు. ఆ వీడియోని పంపిస్తే రిపోర్ట్ రాదు, ఎడిటింగ్ అయిపోయినాక మళ్ళీ ఫ్రెష్గా షూట్ చేసి రికార్డ్ చేసి దాన్ని సోషల్ మాధ్యమంలో వదిలారు. ఏదైతే ఎడిట్ చేశారో ఒరిజినల్ వీడియో ఉందో అది వస్తే కానీ బాడీ ఎవడది తలకాయ ఎవడది అన్నది తేలేటువంటి అవకాశం ఉండదు. ఇది ఎడిటింగ్ చేసినాక రికార్డ్ చేసినటువంటి వీడియో అని స్పష్టంగా చెప్పాడు. ఈ సన్నాసులు, ఈ 420 నా కొడుకు చంద్రబాబు మళ్ళీ ఈ ఎడిటింగ్ చేసినటువంటి వీడియోని పాతాళంలో కలిపేసి ఎడిటింగ్ చేసినాక రికార్డ్ చేసినటువంటి వీడియోని ల్యాబ్కు పంపించాడంట. వాడు ల్యాబ్ ఆడిచ్చాడు రిపోర్ట్ ఏమని, ఇది ఎడిట్ చేసిన వీడియో కాదని చెప్పి. అసలు ఎవడన్నా అన్నం తినే నా కొడుకు బుర్రన్నాడికి అర్థమవుద్ది కదా ఇది. ఎస్పీ గారు చెప్పిందేంటి, మెయిన్ చెప్పిందేంటి, రెండు వీడియోలు తెలుగుదేశం బాడీ వైసీపీ తలకాయ రెండు కలిసి ఎడిట్ చేసి అతికిచ్చారు, దాని కాలగర్భంలో కలిపేశారు. ఈ కలిపినాక ఈ వీడియోని వేరే దాంతో ఫోన్తో షూట్ చేశారు, అది ప్రచారంలో ఉంది. అది తీసుకుని ల్యాబ్ పంపిస్తే ఏ రకమైన రిపోర్టు రాదు, అది ఎడిటింగ్ వర్షన్ ఏ వర్షన్ అన్నదే అని చెప్తే ఈ 420 నా కొడుకు చంద్రబాబు గారు ఇటు బ్యాచ్ మళ్ళీ ఎడిట్ చేసినాక రికార్డ్ చేసినటువంటి వీడియోని పంపిస్తే వాడు అమెరికా ల్యాబ్ అంట, ఇది ఎడిట్ వర్షన్ కాదని చెప్పి చెప్పారంట. అరే ఎడిట్ చేసినాక వీడియో మళ్ళీ రికార్డ్ చేసిన వీడియో ఎడిట్ వీడియో అని చెప్పింది ఎవడరా మీకు? మీ 420 నా కొడుకులని ఈ రాష్ట్రంలో మొత్తం తెలుసు, ఈ దేశంలో తెలుసు, అందుకని అమెరికాలో చేయించారా? అమెరికాలో చేయించారా లేకపోతే మీ ఆఫీస్లో కూర్చొని తయారు చేశారా సర్టిఫికేట్? చంద్రబాబు నాయుడు ఓటుకే ఉన్నట్టు కేసులో దొంగలాగా మాట్లాడినటువంటి వీడియోని ఎందుకు పంపించాలా అమెరికా? అది వీడితో కాదు ఎందుకు తెప్పించాలా? జగన్మోహన్ రెడ్డి కంట పబ్జి ఆడుకుంటున్నాడంట తాడేపల్లిలో, జెండా ఎగరేసేటువంటి హక్కు లేదంట, జాతీయ జెండా ఎగరేసే ఈ లింగాలనే అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి 420 నా కొడుకుందా చంద్రబాబు నాయుడికి జెండా ఎగరేస్తున్నటువంటి హక్కు? ఆడవాళ్ళని పెట్టి పార్టీని నడుపుకోవాలని చూసేటువంటి ఇటువంటి పోరం పోగ్గాళ్ళకి ఈ పార్టీకి ఉందా జాతీయ జెండా ఎగరేసినటువంటి హక్కు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కానీ ఈ రోజు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఎక్కడైనా తప్పు జరుగుంటే కులాలకే మతాలకే రాజకీయాలు చూడను, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తా కూడా కులం మతం రాజకీయం చూడనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టుపట్టించాలని మా ఎంపీది ఒక వీడియో మీరే తయారు చేసి దాన్ని ఇంకోటి చెబుతున్నారు, అది చూడలేకపోయాం చూడలేకపోయామని. మీరు ఏమన్నా చూసారా ఆ వీడియో? అది మొత్తం రబ్ చేసేస్తుంది, మాధవ్ ఫేస్ నుంచి కిందకి వెళ్ళినాక అదంతా రబ్ చేసేస్తుంది, మనకెవడికి కనపడలా. మరి వీళ్ళు ఏం చూశారు నాకు అర్థం కావట్లేదు, చూడలేదు సత్యం అంటే తయారు చేసినప్పుడు కానీ వీళ్ళు దగ్గరుండి షూట్ చేశారేమో, అది దీని లింక్ చేయడానికి ఏదైనా దగ్గరుండి షూట్ చేసి ఉంటారు వీళ్ళు, అది చూసుంటారు వీళ్ళు. పార్టీ ఆఫీసులో కూర్చుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది లింక్ చేయడానికి మాధవ్ ఫేస్కు లింక్ చేయడానికి కూర్చొని షూట్ చేసి ఉంటారు వీళ్ళే, వీళ్ళే ఎడిటింగ్ చేసి ఉంటారు దగ్గరుండి, అది చూడలేదు సత్యం ఉంటారు వీళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించడానికి ఇటువంటి దొంగ వీడియోలు తయారు చేసి దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని జెండా ఎగరేసే హక్కు లేదు, నువ్వు బయటకు వచ్చి ప్రస్తుతం మాట్లాడాలంట. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నాడు స్పష్టంగా, నాకు దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, నాకు TV5 తోడుగా లేదని చెబుతున్నాడు, ABN నాతో పాటు అడుగులు అయిదని చెబుతున్నాడు, ETV నాతో కలిసి నడవదని చెబుతున్నాడు, నాకున్నదల్లా ఆ దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు అని చెబుతున్నాడు. ఈ పోరంబాకు పనికిమాలి నా కొడుకులు నా పోటాళ్ళు, ఇటువంటి పనికిమాలి నా కొడుకులు మేము మాట్లాడుకుంటాం ప్రెస్ మీట్లు పెట్టుకుని, ఎందుకంటే మేము వెళ్ళి రోడ్డు మీద నుంచి ఉంటే 10 మంది జనవరారు పట్టాభికి నాకు అని తాకేమొస్తారు, మీడియా వాళ్ళు 10 మంది వస్తారు కుక్కలాగా బోబోమని ఇక్కడ మొరుగుతాం, మేము పబ్లిక్ మీటింగ్లో మాడతాం మాకు ఎవడన్నా వస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కర్మ? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కర్మ అన్న మీడియా దగ్గరికి వచ్చి మాట్లాడాల్సిన కర్మ? ఆయన చెప్పాలనుకున్న ప్రజలకు చెప్తాడు, ఆ ప్రజలకు చెప్పేదే మీడియా కవర్ చేసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలంట, ఆయన పనికిరాని వార్డు కౌన్సిలర్ గెలవలేనటువంటి వ్యక్తి, ఓ పార్టీ ప్రెసిడెంట్, ఆయన కొట్టుకొచ్చిన పార్టీనా? కాబట్టి
జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇష్యూలో ఆయన్ని బయటికి లాగి ఆయన ఏదో చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. మీ ఆటలు సాగో. మీ తెలుగుదేశం పార్టీ ఒక ఫేక్ పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీని టీడీపీ అని తీసేసి టీఎల్పీ అని పెట్టుకోండి. టీఎల్పీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. అవసరమైతే రాజకీయాల్లో అధికారం కోసం దిగజారిపోయి తెలుగుదేశం పార్టీ లీడర్ల దగ్గరికి అమ్మాయిలు సప్లై చేయడానికి కూడా దిగజారిపోయాడని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు సంవత్సరంన్నరనాడు హెచ్చరించారు వైసీపీని. చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఆడవాళ్ళని అడ్డం పెట్టుకోవడానికి అమ్మాయిలు సప్లై చేయడానికి దిగజారిపోయాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నా అని చెప్పి వైసీపీ శ్రేణుల్ని సంవత్సరంన్నర నాడు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. చంద్రబాబు నాయుడు బతికే జీవితమే 420 గాడు. అమ్మాయిలను అడ్డం పెట్టుకుని బతికినటువంటి బతుకాడిది. ఇందాక ఏమంటారండి వాళ్ళు, బాబాయ్ని హత్య చేసి పిన్ని మెళ్ళ పుస్తులు తెంచాడు జగన్మోహన్ రెడ్డి అని చెబుతున్నాడు. ఈ మాధవదే ఈ వీడియో ఎందుకు రిలీజ్ చేశారండి? ఏ టైంలో రిలీజ్ చేశారు? చంద్రబాబు కుటుంబంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు కూతురు ఆత్మహత్య చేసుకుని ఆత్మహత్యకి పిన్ని చున్ని అని చెప్పి లోకేష్ చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పి ఈ రాష్ట్రం కోడేకి వస్తాయంటే అది కవర్ చేసుకోవటానికి, ఒక ఆడదాన్ని ఆత్మహత్యను కవర్ చేసుకోవటానికి ఈ మాధవ్ వీడియోని ఎడిట్ చేసి దీన్ని పబ్లిక్లోకి వదిలి మళ్ళీ ఇది సమస్య పోతే ఎక్కడ మళ్ళీ పిన్ని చున్ని అంశం వస్తుందో, ఎక్కడ మళ్ళీ మరదలో ఆత్మహత్య చున్నీతో ఆత్మహత్య చేసుకుంటానికి బాబు కొడుకులే కారణం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు మొహన ఖాండించి ఉమ్మేస్తారని 420 గారిని మళ్ళీ తీసుకొచ్చి ఒక ల్యాబ్ అంటాడు, ఒక రిపోర్ట్ అంటాడు, ఒరిజినల్ రిపోర్ట్ లేదంట ఈ డూప్లికేట్ ఎడిటింగ్ చేసి రికార్డ్ చేసినటువంటి వీడియోని మళ్ళీ దాని ఎడిటింగ్ జరగలేదని చెప్పి రికార్డ్ ఎడిటింగ్ అయిపోయింది రికార్డ్ చేశారు దాని వీడియో తీసి అది ఎడిటింగ్ జరిగిందని ఏ నా కొడుకు చెప్పాడండి 420 నా కొడుకులకి? ఫస్ట్ వీడియో ఎడిటింగ్ జరిగింది, ఆ ఎడిటింగ్ జరిగిందని రికార్డ్ చేశారని ఎస్పీ గారు చెప్పాడు. ఈ రికార్డ్ జరిగి రికార్డ్ చేసిన దాన్ని ఎడిటింగ్ చేసి దాంట్లో ఎడిటింగ్ జరిగిందా లేదా అని చెప్పి దాంట్లో పనికిమాలిన చొల్లుగాళ్ళు పోరంబోగాళ్ళు ఏం సర్టిఫికేట్ తెస్తారు? అది ఎస్పీ గారే చెప్పాడు కదా. ఫస్ట్ ఏదైతే మాస్టర్ వీడియో ఉందో ఏదైతే ఎడిట్ చేసి అతికిచ్చారో ఆ వీడియోని కనుక తీసుకొస్తే దాని మీదే తీసుకురాగలం, కానీ ఈ అతికిచ్చి కట్ చేసి ఎడిటింగ్ వర్షన్ అయినాక ఇంకో ఫోన్తో రికార్డ్ చేసినటువంటి వీడియోని కనుక మనం టెస్ట్కి పంపిస్తే తేలేదు ఏమి ఉండదని చెప్పాడు ఎస్పీ గారు. ఈ సన్నాసులు, ఈ ఏదోలు, ఈ 420 గాళ్ళు, ఈ ఆడాలను అడ్డం పెట్టుకుని బతకటానికి అలవాటు పడినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ 420 బ్యాచ్ ఆ ఎడిటింగ్ అయిపోయినాక రికార్డ్ చేసిన వీడియోని పంపించి ఇది రికార్డ్ అవ్వలేదు ఈ వీడియో అని చెబుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు అంత పిచ్చోళ్ళా? ఇక మీరు వదలరా మాధవ లింగం గురించి, ఇంకా ఏం సమస్యలు లేవా ఈ రాష్ట్రంలో? ఎవరు చూశారు ఇటువంటి పోరంబోక వీడియోలు? కొన్ని కోట్లు ఉంటాయి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ వెళ్ళి కొడితే ఇటువంటివి చూడాలనుకుంటే కొన్ని కోట్ల వీడియోలు ఉంటాయి. బ్లూ ఫిల్మ్ ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఎన్ని కోట్ల వీడియోలు ఉంటాయి. ఇటువంటి పనికిమాలిన వీడియోలు, పనికిమాలిన ఈ 420 బ్యాచ్ ఎందుకు చూస్తుంది? దాని గురించి పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి ఆడ మగ అని కూడా లేకుండా దాని గురించి మాట్లాడి ఓ పరితపించిపోతున్నారు. ఇక దాన్ని వదిలే ప్రసక్తి లేకుండా ఏం కర్మ పట్టింది తెలుగుదేశం పార్టీకి? జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలంటే ఇక మాధవ్ వీడియో తప్పించి ఏమీ లేదా? మీకు ప్రజా సమస్యలు లేవా? ప్రజల తరఫున పోరాటం చేయలేరా? చెయ్యలేకే ఈ రాష్ట్రంలో ప్రతి సమస్యని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షుణ్ణంగా పరిశీలించి ఏ రకంగా పేదవాడికి, బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి ఈ ప్రభుత్వం అందుబాటులో ఉండాలని చెప్పి ప్రతి అణువు ప్రతి నిమిషము పరితపిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీని భ్రష్టు పట్టించడానికి ఆడ ఆఖరికి బ్రోకర్లు అవుతారానికి ఎత్తారు ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ పార్టీ. అమ్మాయిలు కూడా ఎరవేయటానికి సిద్ధంగా తయారయ్యారు. ఎవరన్నా మాధవ్ నన్ను ఇబ్బంది పెట్టాడని కానీ, మాధవ్ వలన నేను ఇబ్బంది పడ్డానని కానీ ఎవరన్నా మహిళ వచ్చి మీ పార్టీని కలిసిందా? లేకపోతే ఎక్కడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా? ఎవరన్నా నన్ను మాధవ్ ఇబ్బంది పెట్టాడని ఒక్క మహిళ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందా?
ఈ 420 నా కొడుకులు, ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు గారు లాంటి లఫంగి నా కొడుకులు ఏమంటారండి, అరే మాధవ్ పోరంబాబు నా కొడుకు అంట మాధవ్ని, ఒక ఎంపీని పట్టుకుని. ఈడెవడండి చంద్రబాబు గారు ఎవడండి, ఈడు పోరంబాబు నా కొడుకు కదా. మాధవ్ నేను పోరంబాబు నా కొడుకు అయినప్పుడు ఈ నా కొడుకు ఎవడు, ఈడు 420 నా కొడుకు కదా. ఒళ్ళు బలిసి ఒక పార్లమెంటు సభ్యుడిని నీ చెంచా గాలిని వార్డు కూడా గెలవనటువంటి 420 గాలిని తిండిపోటు పంది లాంటి పట్టాభి గారితో, అరే ఒరాయ్ నా కొడక, ఏంట్రా చంద్రబాబు నా కొడక, నువ్వేంట్రా నీ బతుకేంటి, మేము మాట్లాడలేమా, ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బతికేటువంటి నీలాంటి లఫంగి నా కొడుకులు, చంద్రబాబు గారు లాంటి లుచ్చాగాళ్ళు ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఈ రకంగానే ఉంటుంది రాజకీయం. చంద్రబాబు గారు లాంటి వెధవల్నే, చంద్రబాబు గారు లాంటి 420 గాళ్ళనే తీసి పక్కన పెట్టి ఆ పార్టీని నడుపుకోండి. ఇటువంటి వెధవను పెట్టుకుని, ఈ వెధవల్ని 10 మందిని పెట్టుకుని, అరాయ్ ఒరాయ్ మాధవ్ ఏ రకంగా మాట్లాడుతారు, నాది కాదు వీడియో అంటే ఒక్కొక్కడు వచ్చి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి ఏం మాడతారు, సిగ్గులేని నా కొడకంట మాధవ్ని పట్టుకుని, ఏంట్రా నువ్వు వచ్చి చూపించేదంట, చూపిస్తాను చూస్తాను చూస్తానని, అతని లింగం నాది కాదని చెప్పినా మీదేనని చెప్పి పడి ఏడ్చింది నా కొడుకులు, మీరే కదరా 420 నా కొడుకులు. ఎవడైనా సరే మా పార్టీలో ఎమ్మెల్యేల గురించి కానీ ఎంపీల గురించి కానీ మీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాడితే మీకన్నా ఎక్కువ మాడతాం. మేము 420 కాలం అయితే నాలాంటి వాళ్ళు మాధవలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ పార్టీలో పనికి మాలిన వాళ్ళు ఉంటే మీరు నాయకుడే 420 నా కొడుకు, చంద్రబాబు గారే పెద్ద వెధవ, అమ్మాయిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో బతికినటువంటి నీచాతి నీచుడు అతను. ఆఖరికి మరదలో ఆత్మహత్యనే డైవర్ట్ చేయటానికి మాధవ్ వీడియోని మాఫింగ్ చేసి తీసుకొచ్చి అడ్డం పెట్టుకుని దాన్ని డైవర్ట్ చేస్తున్నటువంటి పరమ సన్నాసి చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు బతికుంటే, ఎన్టీ రామారావు ఈ దరిద్రుడికి ఆ పార్టీని ఎన్టీ రామారావు నుంచి కొట్టయిపోతే ఎన్టీ రామారావు పిల్లలకి దుస్థితి ఉండేదండి, ఆత్మహత్య చేసుకుని చనిపోవాల్సినటువంటి అవసరం ఉండేదా ఎన్టీ రామారావు బతికుంటే? వీడు కుటుంబ పెద్ద, వీడు కుటుంబ పెద్ద, ఆ కుటుంబంలో రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయి ఆత్మహత్యలు చేసుకుని చనిపోయి ఆ కుటుంబం దిక్కులేనటువంటి కుటుంబంగా తయారైతే సిగ్గు లేకుండా పంది కొక్కులాగా ఆ పార్టీని కొట్టేసి ఆ పదవులను కొట్టేసి బతుకుతున్నటువంటి 420 గారు చంద్రబాబు నాయుడు. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కోతలు మా ఎంపీల గురించి, మా ఎమ్మెల్యేల గురించి, మా సాయి రెడ్డి గారి గురించి, మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే తాట తీస్తామండి అనుకుంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు పబ్జి ఆడుకుంటాడు, ఎవడరా వచ్చి చూసింది నా కొడుకు అక్కడ పబ్జి ఆడుతాడు. చంద్రబాబు గారి వీడియో గేమ్స్ ఆడుకునేటువంటి పనికి మాలినటువంటి వెధవాడు, జాతీయ జెండా ఎగరేసినటువంటి హక్కు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు, ఒక సుభాష్ చంద్రబోసులాగా, ఒక అల్లూరి సీతారామరాజులాగా ఒక్కడే నిలబడి ఈ వ్యవస్థను ఢీ కొట్టి నిలబడినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని ఓటు నోటు కేసులో వదిలే దొంగలాగా దొరికిపోయి అక్కడ వదిలేసి వచ్చినటువంటి 420 నా కొడుకు చంద్రబాబు నాయుడు. ఈరోజు అధికారం కోసం ఒక లింగాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి 420 ఆడవాళ్ళని పంపించి సైకిల్ గుర్తు కన్నాలేసినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. వీడికి ఉందా జెండా ఎగరేసిన హక్కు? జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకునే పిచ్చి పిచ్చి వాగుడు, పిచ్చి పిచ్చి మాటలు మాడితే దీనికి ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి సమాధానం చెప్పుద్ది. పిచ్చి వాగుడు కట్టిపెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకునే ప్రెస్ మీట్లు పెట్టండి. ఎవడో మాట్లాడి 420 మేము చూడండి, ఎవడు చూడమన్నాడు మిమ్మల్ని, మిమ్మల్ని ఎవరు చూడమన్నాడు? అడిగి యూస్లెస్ ఫెలోస్. ఈ రాష్ట్రంలో యూట్యూబ్లోకి వెళ్ళో, గూగుల్లోకి వెళ్ళో కొడితే ఇటువంటి పనికి మాలిన వీడియోలు లక్షలు లక్షలు ఉంటాయి. ఈ దీని వలన తయారు చేసి ఇటువంటి వీడియోలని ప్రజల మధ్యకు పంపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీని, ఈ 420 గాళ్ళని మట్టు పెట్టాలని చెప్పి 2024 ఇటువంటి చంద్రబాబు లాంటి వ్యక్తులు రాజకీయాల్లోనే కాదు ఈ సమాజంలో కూడా ఉండడానికి వీళ్ళేది. ఇటువంటి 75 ఏళ్ళు వచ్చినటువంటి ఈ ముసలి నక్కనే, ఈ గుంట నక్కగాడిని గొయ్యి తీసి రాజకీయ సమాజ చేయాలని చెప్పి ప్రజలను కోరుతున్నాను.
లింగ పరిశోధన ఏదో చేస్తున్నారు కదా డిఎల్పి. అమెరికాలో కూడా ఏదో పరిశోధన చేయించాము అది ఎవరు దాన్ని.